వారం రోజులుగా పిఠాపురంలో జరుగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు బుధవారంతో ముగిశాయి. అగ్నిమాపక అధికారి సిహెచ్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఏదైనా అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై వివిధ రూపాల్లో నివారణ సామాగ్రి, ఫైర్ సేఫ్టీ పనిముట్లతో ప్రజలకు అవగాహన కల్పించారు. బహిరంగ ప్రదేశాల్లో, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల్లో, ఎత్తైన భవనాల్లో అనుకోకుండా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కలకు కట్టినట్లు మాక్ డ్రిల్ చేసి చూపించారు. అంటుకున్నదనుకో పరిగెట్టాలా కింద పడి వెరీ గుడ్ పిఠాపురం పట్టణంలోని మన ఫైర్ స్టేషన్ వారు గత ఏప్రిల్ 14 నుండి 21వ తేదీ వరకు ఫైర్ నివారణ వారోత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పట్టణంలో మరియు వివిధ కోడల్లో ఫైర్ నివారణకు సంబంధించినటువంటి రకరకాలుగా అందరినీ కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి మన పిఠాపురం మరియు ఈ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాల్లో ఎట్టి పరిస్థితుల్లోని ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ప్రజల్లో అలాగే స్కూల్ పిల్లల్లో స్టూడెంట్స్లో ఒక అవగాహన కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే వ్యాస రచన ఇటువంటి పోటీలు కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా ఎంతో భారీ స్థాయిలో నిర్వహించిన అనిల్ కుమార్ సిఏ గారిని, అలాగే వారి ఎస్ఐ గారు గణేష్ గారు, దుర్గాప్రసాద్ గారిని మరియు వారి సిబ్బందిని అందరూ కూడా అంటే ఏదో క్యాజువల్గా చేసేది కాకుండా ఎంతో కమిట్మెంట్తో 10 మందికి తెలిసేలాగా చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన వారందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే శుభాభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా మంచి ఉత్సాహం చేస్తారని చెప్పి మాపు వారోత్సవాల యొక్క చివరి రోజులో భాగంగా మన పిఠాపురం స్టేషన్ నందు, పిఠాపురం ఫైర్ స్టేషన్ నందు ఈ ఫైర్ స్టేషన్ యొక్క ప్రిమిసెస్ అయిన మన పిఠాపురం, గొల్లప్రోలు, ఉపాడకొత్తపల్లి అలా ఈ 3 మండలాల్లో పలు చోట్ల అగ్నిమాపక వారోత్సవాలకు పర్టికులర్గా సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రజలకి వివిధ రకాల రెసిడెన్షియల్ ప్రాంతాలు, అదేవిధంగా ఫ్యాక్టరీలు, అదేవిధంగా గ్యాస్ గోడౌన్స్, ఓపెన్ ఏరియాస్, తర్వాత మన స్కూల్స్ ఈ యొక్క పలు విధమైన చోట్ల రకరకాల యొక్క అగ్ని ప్రమాదాలు ఏ విధంగా సంబంధించి వాటిని ఎలాగా ఎక్స్టింగ్విష్ చేయాలనే విషయాల్లో ప్రజలందరికీ అవగాహన చాలా విజయవంతంగా చేశాము. మా ఈ విషయాల్లో మా తోటి సిబ్బంది యొక్క కృషి నేను వాళ్ళని ఈ విధంగా ఈ సమయంలో మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క అవడానికి అంతగా కోఆపరేట్ చేసిన ప్రజలకు కానీ అంటే ఒక స్కూల్కి వెళ్తే అక్కడ ఉన్న స్కూల్ సిబ్బంది, హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ సిబ్బంది, అదేవిధంగా మన రెసిడెన్షియల్ ప్రాంతాలకు వెళ్తే అక్కడ అపార్ట్మెంట్ సిబ్బందిని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతో మనకి చేశారు. అదే ముఖ్య అతిథిగా వచ్చిన వైఆర్కే శ్రీనివాసరావు గారు కూడా మనం తెలిసినప్పుడు వచ్చి వాళ్ళు కూడా ఆయనకు తెలిసిన ప్రతి విషయం కూడా ప్రజలకు తెలియజేశారు. ఈ ముగింపు వారోత్సవాల్లో భాగంగా పిల్లలకి వ్యాసరచన పోటీలు, అదేవిధంగా డయాగ్రామ్ పోటీలు నిర్వహించడం అయింది. అందులో వచ్చిన విజేతలకి మొదటి మరియు ద్వితీయ ప్రథమ మరియు ద్వితీయ బహుమతులు బాలికల్లో ఇద్దరికి, బాలుల్లో ఇద్దరికి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం అంతా కలిసికట్టుగా పనిచేస్తే అగ్ని ప్రమాదాలు ఎటువంటి అగ్ని ప్రమాదం అయినా సరే ప్రజల సహకారం, మన యొక్క వివిధ డిపార్ట్మెంట్ల సహకారంతో వాటిని పూర్తిగా నివారిస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఈ విషయంలో మాకు సహకారం చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.